ఇఫ్ యు ఆర్ గోయింగ్ విను, నువ్వే వినాల్సింది నీ అంకమ్మ. ఇప్పుడు ముందుకన్నా ఆర్టిస్టులు ఎక్కడికన్నా ఫారిన్ వెళ్తుంటే వదిన, అంటే మనకి కౌన్సులేట్ జనరల్లోను ఆ వీసాలు వచ్చే ఆ క్రమంలో వాళ్ళు మాస్టర్స్ చెక్ చేస్తున్నారు వెదర్ దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ ది హియర్ ఆర్ నాట్ అని. అది ఎంత గొప్ప విషయం. ఇవాళ నరేష్ చేసిన ఇది కానీ లేకపోతే ఇప్పుడు మా కాదంబరి వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తుందంతా కూడా అందుకు ఉపయోగపడుతుంది. వాళ్ళు చెక్ చేసుకుంటే వాడు కౌన్సిలర్లో నిలబడి టక్కన కొడితే అందులో మీ పేరు వస్తుంది, దెన్ యు ఆర్ బీన్ ప్రెస్టైజ్డ్. వీళ్ళు చేసిన పని ఎంత వాల్యుబుల్ చూడండి. చాలా అద్భుతమైన విషయం. ఇది చాలా బాగా చేయాలని, ఇంకా మంచి పొజిషన్కి మా స్టార్స్ వెళ్ళి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విజిల్ కొట్టినాడు అయితే నా మావాడే ఏంటాడు, 20 రూపీస్ ఇంకొక 5 పెంచుకో అంతే. అయినా ఎప్పుడు రామ్ తాళూరి తన పార్ట్నరు వాళ్ళిద్దరు కూడా చాలా, ఇతనికంటే మంచివాడు అతను, అంటే ఇతను మంచివాడు కాదా, ఇదేనండి మీరు ఇదిగో కామెడీ అలవాటు అయిపోతే ఇదే ప్రాబ్లం. ఏనా నిజం చెప్పండి రాయ్, కామెడీ అలవాటు అయితే అంటే కామెడీగా ఉండటం అనేది నాకు ఇష్టం. జీవితం ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటాను నేను. వందనాలు. ఈరోజు చాలా 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 అందంగా ఉంది. నా 4 ఏళ్ల కోరిక నాకు అమ్మకి సన్మానం చేయాలని, ఏమైనా సరే ఈ 4 తీరింది. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నేను కానీ, మా కాదంబరి కిరణ్ కానీ, ఏడి శ్రీరామ్ కానీ మేము ఒకటే అనుకున్నాం, ఏదైనా పేదవాడికి కష్టం వస్తే ముందుందాం మనం, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు. మేము 4 డిసైడ్ అయ్యాక మా 4 తోడు ఇంకొక 20 కలిశారు, మా మెంబర్స్, ఈసీ మెంబర్స్ అందరూ. వాళ్ళందరూ ఈరోజు ఇలా చేయకపోతే ఈ ఫంక్షన్ అంత గ్రాండ్గానే ఉండేది కాదు. 26 కష్టం చాలా ఉంది. ముఖ్యంగా మ్యాక్స్ కురవాల్ని కాదంబరి కిరణ్ కుమార్ తీసుకొచ్చి శివ వీళ్ళు స్పాన్సర్ చేస్తారంటే నా గుండెల్లో రాయిపడింది. ఎప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారన్న ఏదో ఒక అవాంతరం వస్తుంది. వీళ్ళు కరెక్ట్గా చేస్తారా, మళ్ళీ మనం మొదలై మళ్ళీ ఈసీ మీటింగ్లో ఫస్ట్ దీని గురించి మాట్లాడవలసి వస్తుందని వాళ్ళు పాపం అనుకున్న టైంకి మా డైరీ రావడానికి కానీ, అనుకున్న టైంకి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కానీ చాలా హెల్ప్ చేశారు. అలాగే గిరిరాజ్ గారు, సార్ మీరు రాజేంద్ర ప్రసాద్ గారు మేము వెంచరు స్టార్ట్ చేస్తున్నాం అక్కడికి వస్తారంటే, అక్కడ కాదు మీరే ఇక్కడికి అండి, మిమ్మల్ని మేము గౌరవించుకుంటామంటే పాపం ఆయన ఇక్కడికే వచ్చి అక్కడ జరగలేని సన్మానం నేను పాలు పంచుకుంటా అన్నారు. ఆయన 3,20,000 ఇచ్చారు, ఆయనకి కృతజ్ఞతలు. అలాగే మా పరిచయ బ్రదర్స్ ఉన్నారు, మా ఎదుగుదలకి ఎంతో కారణం అన్నదమ్ములు ఇద్దరును, వాళ్ళిద్దరు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా దురదృష్టం మా సూపర్ స్టార్ గారు దీనికి అటెండ్ అవ్వకుండా, కానీ ఆయన్ని ఒప్పుకోను, మళ్ళీ డెఫినెట్గా 10 తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళాను సార్ తీసుకొస్తాం. అలా కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండిపోయారు ముఖ్యమైన ఫంక్షన్తో, ఇద్దరు సూపర్ స్టార్లు ఇక్కడ ఉన్నారు మాకు, ఇలా జరగడం కూడా నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా 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 ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరం చూస్తున్నాం, అయితే ఎలక్షన్లో చేసేసాం, 30 లేని వాళ్ళకి నెల 1,000 రూపాయలు ఇస్తాం, ఒక 25 మందికి హెల్త్ కార్డులు ఇస్తామని చూస్తే బ్లాంక్. మా మనసులో ఏంటంటే పైసా కూడా మూవీ ఆర్టిస్ట్ ముట్టుకోకూడదండి సార్ ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ 17 నుంచి నేను ఉన్నాను కదా ఇక్కడ, అలా ఎంత ఉంది అకౌంటు, ఏముంది, అంతకుముందు 4 నేనే ట్రెజర్ అని. దాంట్లో ముట్టుకోకుండా ఏం చేయాలనుకున్నప్పుడు కాదంబరి, నేను మా ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఏడిశ్రామ్ కొంతమంది కూర్చున్నప్పుడు, శశాంక్ కూర్చున్నప్పుడు, ఒక పని చేద్దాం సార్, ఫస్ట్ ఏదో ఒకటి నుంచి ఫండ్ తీసుకొద్దాం అనుకున్న రోడ్డుకి ఒక 7 చెక్ నాగబాబు గారు తీసుకొచ్చి, ఇదిగో అన్నయ్య మీకు ఇమ్మన్నారు, మా ఫ్యామిలీ తరపు నుంచి ఇస్తున్నాము, మాకు విజయనల్మ గారు చెక్ తర్వాత మీ తర్వాత చూసిన చెక్ ఇదే, మా తల్లి ఇంతవరకు 10 ఇచ్చారమ్మ దాన్ని. నేను అప్పుడు 4 నా బాధ ఏంటంటే ఇది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, మా అమ్మ 10 ఇచ్చారండి, మా చిరంజీవి గారు 7 ఇచ్చారు వెంటనే మాకు, అంటే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమం చేయటం. పైసా ఇచ్చిన దగ్గర నుంచి 1,00,000 ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం, మదర్ తెరీసా అన్నట్టు ప్రార్థించే పేదల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి. థ్యాంక్స్. ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి మా సభ్యులందరికీ ఇచ్చేసిన మీడియా వారికి తదితర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి అందరికీ నా శుభాభివందనాలు ముందుగా ఆశీస్సులు కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలోకి 80 వయస్సు నాకే, ఈవెన్ కృష్ణ గారి కంటే నేనే పెద్దదాన్ని. సరే మా విద్య నిర్మల అయితే చిన్ని పిల్లప్పటి నుంచి చూసాము. ఏదేమైనా అందుకే సీనియర్ ఆర్టిస్టులు సజెషన్స్ సలహాలు అనేది, ఎందుకంటే మరి ఏదైనా మాట్లాడే విషయాలు ఉంటే సీనియర్ ఆర్టిస్ట్గా కొన్ని విషయాలు
అభినందనతో పాటు కొన్ని విషయాలు ఆశీస్సులు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కోప్పడతారు ఆశీస్సులు. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత తిరిగి మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త సభ్యులు మందు, అలాగే మా రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు అవ్వడం, అందరికీ వాళ్ళ మీ యాక్టివిటీస్ అన్నీ చూస్తూనే ఉన్నా. ముఖ్యంగా నాకు మీ అందరికీ తెలుసు, ఒక సోషల్ వర్కర్గా ముఖ్యంగా నిరుపేద కళాకారులకి జమున ఎంత సేవ చేసింది. కాకపోతే సినిమా వాళ్ళకి చేసే అదృష్టం నాకు రాలేదు. కేవలం తోలుబొమ్మలు నిరుపేద అయినటువంటి వాళ్ళకి ఎంతో సేవ చేశాను నేను. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం, ఇక్కడ దాతలు కానీ ప్రతి ఒక్కరూ నిరుపేద కళాకారులకి మేము డొనేషన్లు ఇస్తాము అని చెప్పి డాక్టర్ గారు వారే కానివ్వండి, మన గిరిరాజు గారు కానివ్వండి. నాకు ఆనందం కలిగించే విషయం ఏంటి అంటే ఈ కొత్త సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల నిరుపేద కళాకారులకి మంచి ప్రాముఖ్యతని ఇచ్చి అదర్ యాక్టివిటీస్ కాకుండా ఏదో క్రికెట్ అనో అదేనో ఇదేనో ప్రోగ్రాములు కాకుండా సేవా తత్పరత అణుమణమున్నా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి విజయాన్ని సాధిస్తున్నందుకు విజయ సారథులుగా ఉన్న మీ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా నేను కూడా గతంలో మరి సీనియర్స్ మొట్టమొదట మూవీ ఆర్టిస్ట్ ప్రారంభం నుంచి నేను ఉన్నాను. గతంలో నేను కూడా నా వయస్సు 77 సంవత్సరాలు కాబట్టి 77,000 రూపాయలు మా అసోసియేషన్కి గతంలో నేను ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా నిరుపేద కళాకారుల పెన్షన్ టీంలో వేయమని చెప్పడం జరిగింది. మరి విజయ నిర్మల్ గారితో పోలిస్తే నేను పేదరాలనే, అందుకని ఆర్టిస్ట్గా పెద్దదాన్ని అయినా నెలసరి జీతాల్లాగాను నెలసరి ఆదాయాలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంత శక్తి నా దగ్గర లేదు. ఏదేమైనా హృదయం కావాలి, డబ్బున్నంత మాత్రంలో మరి మనసుకి ఓ మంచి పని. విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు వారు మరి ఎంతో ఆస్తి పనులు మా డబ్బే కాదు, డబ్బుతో కూడా మనస్సు నా హృదయం ఉన్న మనసులు కాబట్టి చక్కగా ఏ సినిమా రంగం నుంచి వారు ఇంత పెద్దవారు అయ్యారో, స్టూడియోలు కట్టారో, నిర్మాతలు అయ్యారో, మా మహిళా శిరోమణి, ఎందుకంటే మహిళలందరూ కూడా సినిమా స్టార్లుగా మేమంతా గర్వించదగ్గ దర్శకురాలు, గిన్నీస్ బుక్లో ఎక్కి కేవలం ఆర్టిస్టులు ఆర్టిస్టులే కాదు దర్శకత్వం వహించే ప్రతిభ కూడా మాలో ఉంది, మాకు అవకాశం వస్తే అని నిరూపించుకున్న మా గిన్నీస్ బుక్ విజయ నిర్మల సన్మానం నేను వచ్చి తన్ని ఆశీర్వదించి నా చేతుల మీద ఈ సన్మానం జరిగినందుకు ఆనందిస్తూ చక్కటి కార్యక్రమంలో డైలీ ప్రతి సంవత్సరం నా రిక్వెస్ట్ ఏంటి అంటే అసమానం ఆ ఫోటో తప్పనిచ్చి మీకు ఇంకేమీ దొరకలేదా, మంచి ఫోటోలు యంగర్ డేస్లో జమున అందగత్తగా ఉన్నప్పుడు ఉన్న ఒక మంచి ఫోటో వేసాను. ఏ సత్యభామ ఫోటో వేసినా ఇకనే గీచిన గీటు దాటను. మా అసోసియేషన్ నేను మీలో ఒక దాన్ని ఏ కార్యక్రమానికైనా పిలవండి. మొట్టమొదట నేను కంగ్రాచులేషన్స్ చెప్పినప్పుడు ఒకటే చెప్పా, నిరుపేదలకి చేయండి, నన్ను ఫోన్లో అయినా అడగండి, కొన్ని సలహాలు ఇస్తాను, చేతనైతే అవి మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా
నేను చేసిన పాత కళాకారుల సేవలో నిరుపేద కళాకారులకి ఇళ్ల పట్టాలు అనేది ఒక పెద్ద స్కీమ్. మరి ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఇది సాధించడం ఎంతవరకు మనం సాధించగలము అనేది ఆలోచించాలి. కృషి చేస్తే తప్పకుండా మనం దీన్ని సాధిస్తాము. మోదీ ఆర్టిస్ట్ తరఫున అని ఆలోచిస్తూ ఆశీర్వదిస్తూ శుభనందనలు తెలియజేస్తూ మీ ఆధ్వర్యంలో చక్కగా మరిన్ని మంచి కార్యక్రమాలతో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ. నా నమస్కారం. ఈరోజు నాకు సన్మానం చేస్తున్నారు అంటే నేను సాధారణంగా ఎప్పుడూ కృష్ణగారు లేకుండా ఒంటరిగా ఎక్కడా కనపడను. ఈరోజు బయలుదేరేటప్పుడు కృష్ణగారు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, అందుకని రాలేకపోయారు, క్షమించాలి. తర్వాత నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ పేరు పేరున వాళ్ళు కొత్తగా నూతనంగా ఇప్పుడు మా స్టార్ట్ చేశారు. నాకు చాలా సంతోషం. అంత యూత్ అంత యంగ్ కాబట్టి అందరూ కష్టపడతారనే నమ్మకం నాకు ఉంది. తర్వాత ఈ సన్మానం నాకు జమున గారి చేతి మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సీనియర్ ఆర్టిస్ట్ ఆవిడే, ఇంకెవరు లేరు, ఆవిడే మాకు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే నేను సంవత్సరానికి నా వయసు ఎంత ఉంది అంత డబ్బు ఇస్తున్నాను అంటే దానికి కారణం నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన బ్రతికున్న రోజున ఆ సంవత్సరం డైరీ ఆయన ఓపెన్ చేసి ఆయన చెప్పారు, ప్రతి నటుడు సంపాదనలో ఒక 10% ఇస్తే కూడా మా ఎవరిని అడుక్కోవాల్సిన పని ఉండదు. ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ నేను అడగను. కాబట్టి ప్రతి కామెడీ ఆర్టిస్ట్ అందరూ కూడా వాళ్ళ 500 సంపాదిస్తున్నారంటే 100 రూపాయలు ఇవ్వచ్చు. అలాగా మాకి ఎంత హెల్ప్ చేస్తే పేదలకు అంత మంచిది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నూతన మాకి నా తరఫున 5 లక్షలు ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ అందరికీ. ప్రతిదానికి స్పందించేవాడే కళాకారుడు అయితే గనక నేను ఇందాక శ్రీమంతుడి సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యాను. శ్రీమంతుడు పాయింట్ని 130 కోట్ల రూపాయలు 15 రోజుల్లో ఎందుకు మీరందరూ చూశారో సినిమా నాకు అర్థం కాలేదు. కానీ ఆర్టిస్టులు అంటే ఒక కళాకారుడు అని అంటే ఎదురుగా ఏం జరుగుతున్నా స్పందించే వాళ్ళ కళాకారులు కనుక అయితే మామూలుగా ఆవిడ్ని ఇన్స్పిరేషన్గా తీసుకురమ్మని తీసుకొస్తే ఆవిడ స్పందన చూసి ఇవాళ మనం అందరం కూడా తల దించుకుని వదినాయ్ వర్త స్టార్ట్ ఎవ్రీథింగ్ ఇది కూడా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. మీ స్టార్ట్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో మీరు చూడండి. మీ మనస్ఫూర్తిగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ 5 లక్షలతో ప్రారంభమైనటువంటి ఈ నిధి, ఇది ఒక నిధిగా మనం అనుకుందాం శివాజీ శివకృష్ణ అనే ఈ నిధి ఇంకొక అద్భుతాలు చేయటానికి పనికి రావాలి అని ఇదే పెద్దలైనటువంటి మీలాంటి వారికి మేము పాద నమస్కారం చేసిన మేము కోరుకునేది ఇదే మీ నుంచి. స్పెషల్గా ఒక నిధిగా ఆమె అనౌన్స్ చేశారు. నేను సీనియర్ ఆర్టిస్ట్ని, ఆమెంత భాగ్యవంతురాలు కాకపోయినా నాకున్నంతలో నే కూడా తప్పకుండా 1 లక్ష రూపాయలు నేను. ఇదే నేను చెప్పిన స్పందన అంటే, స్పందన అంటే ఇలాగే ఉంటుంది. When in everything I feel when joy and peace in me have failed, I feel my saying it's a wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling forward.